हाई अंडी अंदर बहुनारा वेलकम टू अवर चैनल इपड़े इंदाक पिलू नईटते बादम नाबे मरचिपोया पुटती रावे इंदाक नाबेते अंत वन अवर अंते इपड़ टिफि चेयली वीडियो इला कंटिव चूँ फ्रेंड्स इंदाक टिफि तिना इपड़े चाय पेटे कषाएं पेक इलांत बाग चल वातावरण वर्ष पड़ती कोई चूपड़ता इकड़ ने चूँ कषाएम पेड़ना एन कटे चाई कंटक कषा बेटर अंदम से इपड़ ताता वातावरण एट्लो चूपड़ता वर्षम पड़ती बैठ चल चली बड़ी కొంచెం తుంపూర్లు బాగాయితే పడుతుంది పొద్దు నుంచి అదే ఉంది తుంపూర్ల నుంచి ఉంది మబ్బుల నేను 5 కిలేసినప్పటి నుంచి అది తుంపూర్లు పడుతూనే ఉన్నది ఇప్పుడు కూడా అలానే పడుతుంది పిల్లలు వచ్చేటప్పుడు అయితే కొంచెం తగ్గింది మళ్ళీ వచ్చేటప్పుడు ఏమవుతుందో చూడాలి ఇప్పుడు అయితే కొంచెం కషాయం తాగుతాను మీకు వాతావరణం ఎట్లుందని కూడా బయట నుంచి చూపెడతాను ఇక్కడ కషాయం అయితే రెడీ అయ్యింది నేను అయితే తాగుతాను ఇప్పుడు ఒక 2 నిమిషం ఆగి ఇంత గరం తాగితే కొంచెం నోరు కాలుతుంది కదా కొంచెం అయితే చల్లగైన తర్వాత తాగుతాను కానీ కషాయాలు మాత్రం కొంచెం గరం ఉన్నప్పుడే తాగాలి ఇక్కడ చూస్తున్నారా వర్షం అయితే పడుతుంది తుంపూర్ల వర్షం పడుతుంది ఇదంతా పచ్చగా అయ్యింది వాతావరణం ఎంత చల్లగా ఉంది సూర్యుడు అయితే రాలేడు ఇప్పటికైతే రాలుతున్నాయి చిలుకలు అయితే वर्षा की पिटलते चाल आड़कनाई का बागे पड़े सन्ग रही तुमपूर् इकड़े इंदाके बिह्य कड़गा इंदाक अंत पागंट मुद्दे कड़गा अभी पटेस तरह एम क्री वाली फ्रिज अंत इंकलाते टमाटल चाल दरकाई एंकंटे टमाटल मोन मैं फंक्षन चुस्म कदा मोन फंक्षन चसा कदा अंत देवक कदा आ रोजे टमाटल कावाली अंत एम चेसीदे अम्म इतना 7 कि दाका 7-8 कि अंदर नुंचे 2-3 కిలోలైతే ఒడిచినట్టున్నాయి ఇంకా చాలా ఉన్నాయి టమాటాలు నిన్న నేను టమాటాలు చూడలే మళ్ళీ అందులో నేను టమాటా తినను కదా అని చెప్పేసి అక్కడ పక్కన పెట్టేశాను కానీ కింద చూస్తే దానిపైన అవొటివొడి సామానులట్లా నాకు ఫ్రిజ్ లో టమాటాలు కనబడలే నిన్న ఇవాల్లే చూసాను ఇప్పుడు ఇందాక చూస్తే మాత్రం చాలా టమాటాలు ఉన్నాయి ఇప్పుడు అయితే ఇక పిల్లలకు మా ఆయనకు పిల్లలకు టమాటా కర్రీ అండేసి నేను వేరే ఏదైనా తిందామని చెప్పేసి ఎందుకంటే నేను టమాటా తినను కిడ్నీ స్టోన్స్ వచ్చి నుంచి టమాటా బంద్ చేయమన్నారు నన్ను అందుకోసం అని చెప్పేసి టమాటా మొత్తం బంద్ చేశాను అంటే ఏదన్నా ఒక కర్రీలో ఒకటి రెండు వేస్తే అది తింటున్నాను కానీ మొత్తం టమాటా కర్రీయే తినట్లేదు ఇప్పుడైతే పిల్లలకును మా ఆయనకు టమాటా కర్రీ అయితే అండేస్తాను నేనేం తింటాను అనేది అని చెప్పేసి మాత్రం తినేటప్పుడే చూపెడతాను చూడండి ఏం తింటాను అనేది ఇప్పుడైతే నేనైతే టమాటాస్ అన్ని కట్ చేసి పొయ్యి మీద అయితే వేస్తాను కుక్కర్ కూడా పెట్టేస్తాను పెట్టేసి అది విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసిన తర్వాత కూర పొయ్యి మీద వేసిన తర్వాత అయితే చూపెడతాను ఇందాకే టమాటా కూర కూడా అయిపోయింది బంద్ చేశాను కర్రీ అయితే అండేశాను పిల్లలకైతే అన్నం కూడా పెట్టేశాను అన్నం కూడా అయిపోయింది బయట అయితే వర్షం పడుతుంది చూపెడతాను ఇక్కడ చూస్తున్నారా ఫుల్ గా వర్షం పడుతుంది మీకు ఏర్పడుతుందా అసలు వర్షం అయితే ఫుల్ గానే పడుతుంది స్కూల్ టైం అయ్యింది పిల్లలు ఎట్లా వస్తారో వర్షం అయితే బాగానే అయ్యింది ఇంకొక 10 నిమిషస్ అయితే 10 నిమిషస్ లోపు కొంచెమన్నా దగ్గరకొచ్చి చూడాలి వర్షమైతే చాలా ఎక్కువగానే అవుతుంది పిల్లలైతే నానుకుంటూనే వస్తారు కావచ్చు చూడాలి అవర కొంచెం తగ్గిందంటే వాళ్ళు తొందరగానే వస్తారు కానీ ఏమో మళ్ళీ వర్షంలోనే తడుస్తారు కావచ్చు పాపం
ఇక్కడైతే వర్షమైతే చూస్తున్నా కొద్దిగా ఎక్కువగా అవుతుంది ఇక్కడ పడుతున్నాయి చూస్తున్నారు కదా వాన చినుకులు అంటే ఎక్కువగా పడట్లేదు తుంపూర్లే పడుతున్నాయి కానీ బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ నాంతున్నాము అంతగా పడుతుంది చూస్తుంటే వర్షం పడుతున్నట్టే అనిపించట్లేదు ఇది మొత్తం మబ్బు పట్టేసింది పిల్లలు అయితే ఎట్లా వస్తారో నేను ఇప్పటికీ ఒక 2 times అయితే బయటికి వెళ్ళి చూశాను వస్తున్నారేమో అని చూస్తుంటే లాస్ట్ టైంలో మా ఆయనని వెళ్ళి తీసుకురాపు అనేసరికల్లా వాళ్ళే వస్తున్నారు ధనశ్రీ పొంగ చెత్తి పట్టుకొని వెళ్ళారు ధనశ్రీ పట్టుకొని వెనకాల కూర్చుంది ఎలా పట్టుకున్నారో మధ్యలో ఆవుకుంటూ ఆవుకుంటూ వర్షం అయితే బాగానే పడుతుంది ఏర్పడట్లేదు కానీ ఫుల్గానే పడుతుంది ప్రణయ్ అయితే కొంచెం తడిచాడు ధనశ్రీ ఏం తడవట్లేదు ఇక్కడైతే ఇంటికైతే వచ్చారు నేనైతే టమాటా కర్రీ అన్నాను కదా నేను స్పెషల్గా తింటాను అన్నాను కదా నేను వేరే ఏమైనా దానికోసం అయితే ఇక్కడ గరం గరం అన్నం అయితే వేస్తున్నాను ప్లేట్లో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అందరికీ ఫేవరెట్ అనుకుంటున్నాను నాకైతే చాలా ఫేవరెట్ మా ప్రణయ్కి అయితే చాలా ఇష్టం ఇది ధనశ్రీ కూడా బాగా తింటుంది కారం నూనె వేడివేడి అన్నంలో కారం నూనె వేసుకొని తింటే అద్దరిపోతుంది ఎవరికైనా ఈ వాతావరణం చల్లగున్నందుకు నాకు ఈ వేడివేడి అన్నంలో కారం నూనె వేసుకొని తినడం చాలా సూపర్గా ఉంది ఎట్లయినా టమాటా తినను కదా అని చెప్పేసి నేను ఏదో ఒకటి తినను కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ కారం నూనె వేసుకొని అయితే తింటున్నాను పిల్లలకైతే వేసిచ్చాను వేసిచ్చిన తర్వాతనైతే నేనైతే ఇక్కడ వేడివేడి అన్నంలో ఫస్ట్ నేను వేసుకొని అయితే తింటున్నాను కానీ కారం నూనె కిందికి మాత్రం ఏది రాదు అంత సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో మనమైతే కారం నూనె వేసుకొని తింటే ఎంతమంది ఫేవరెట్ అని చెప్పేసి మాత్రం నాకు కామెంట్స్లో పెట్టండి నాకైతే ఫేవరెట్ మా పిల్లలకైతే ఇంకా ఫేవరెట్ ప్రణయ్కి అయితే చాలా ఇష్టంగా తింటారు ఏదైనా నచ్చని కూరుంటే మాత్రం కంపల్సరీ ప్రణయ్ ఇదే ఇయ్యమంటాడు నేను కూడా అంటే పెళ్లి కాక ముందుకి ఎక్కువగా తినేదాన్ని ఏదైనా అమ్మ చేసిన వంటలలో నాకు నచ్చింది ఏదైనా ఉంటుంది కదా అందులో ఉన్నప్పుడు కంపల్సరీ కారం నూనె తినేదాన్ని మీలో ఎంతమందికి ఫేవరెట్ అని చెప్పేసి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే ఎండ వచ్చింది చూస్తున్నారా ప్రొద్దున్నుంచి మొత్తం అసలు ఎండ లేదు మొత్తం మబ్బు పట్టేసింది వాతావరణం అంతా కూడా ఇప్పుడే ఎండ అలా ఎల్లుతుంది చూస్తున్నారా చలి అయితే చాలా పెడుతుంది మళ్ళీ పోయింది ఎండ మొత్తం అయితే మబ్బు మబ్బుగానే ఉంది మొగులంతా కూడా మబ్బు పట్టేసింది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది మస్తు చలి పెడుతుంది చల్లగా పిల్లలైతే పాప వర్షంలోనే తడుచుకుంటూ వచ్చారు మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం అయితే తగ్గింది ఏదోలా వెళ్ళిపోయారు పాప వర్షం కొట్టినప్పుడు అయితే ఈ స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళాలనిపించదు కదా ధనశ్రీ ఆడికి వెళ్ళను అన్నది కానీ అంటే స్కూల్కు వెళ్తానన్నది ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తానన్నది కానీ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ అంత గిజగిజ ఉంటుంది మళ్ళీ అది పచ్చిగా అయితే తొందరగా ఆరదని చెప్పేసి దానని అలానే పంపించేసాడు అసలు ధన డ్రెస్ నానలేదు ప్రణయ్ అయితే నానింది కాసేపు ఇప్పి ఆరబెట్టేశాడు ప్రణయ్ అయితే ఆరిన తర్వాత అయితే వేసుకొని వెళ్ళాడు కానీ వాతావరణం అయితే ఇంకా చల్లగానే ఉంది మళ్ళీ ఒక ఛాయ్ కషాయం పెట్టుకొని అయితే తాగాలి కొంచెం ఈ వాతావరణం చల్లగా ఉంటే మనకు అదే పని గరం గరం ఏదో ఒకటి కడుపులో పడేస్తూనే ఉంటాము నేనైతే వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నా వీడియోస్ చూసి నా ఛానల్ చూసిన తర్వాత నా వీడియోస్ నచ్చితేనే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి అట్లనే ఇంతవరకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ నాకైతే ఇట్లానే సపోర్ట్ ఇస్తూ ఉండండి వీడియోస్ అయితే కొంచెం షేర్ చేయండి చాలా వ్యూస్ తక్కువగా వస్తున్నాయి మళ్ళీ అయితే మంచి వీడియోతో కలుస్తాను బై బై ఫ్రెండ్స్.